ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎర్రవల్లిలోని తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి వెళ్లారు. భర్త అనిల్ కుమారుడితో పాటు చేరుకున్న ఆమెకు అక్కడ సిబ్బంది దిష్టి తీసి లోపలికి ఆత్మీయంగా స్వాగతం పలికారు. కన్నబిడ్డను చూడగానే కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. 5 నెలల తర్వాత కవితను చూడటంతో ఆయన కళ్లల్లో ఆనందం కనిపించింది. పాదాలకు నమస్కరించిన బిడ్డను కేసీఆర్ హక్కున చేర్చుకుని ఆశీర్వదించారు. తండ్రి చేతిని ఆమె ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నారు. ఈ సమయంలో తండ్రి కూతుళ్ల భావోద్వేగాలను చూస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కొద్ది రోజుల పాటు ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలోనే ఆమె విశ్రాంతి తీసుకుంటారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.